వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సరిగమపదనిరతాం తాం వీణాసంక్రాంతకాంతహస్తాం తాం శాంతాం మృదులస్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సరిగమపదనిరతాం తాం వీణాసంక్రాంతకాంతహస్తాం తాం శాంతాం మృదులస్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం. శివ శివ అనరాధ అంటే అందరికీ హాయిగా ఉంది అనేయడమే కదా, కానీ ఎలా అనాలో చెప్పాడే. ఎందుకంటే భవం అంటే సంసారం, ఇందులో రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఒకటి భయం ఇంకోటి బాధ. ఈ రెండు అంటే ఎన్నో చెప్పచ్చు ఎవడైనా, కానీ అన్నిటికీ రెండే కేటగిరీ, భయం బాధ అంతే కదండి. దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు బాధ, ఏదో అనుభవిస్తాం అనుకుంటే భయం. ఈ రెండే జీవితంలో ఆ రెండు అనగాలంటే శివుణ్ణి ఆరాధించడం. ఎలా ఆరాధించాలి? కామాదుల తెగ కోసి అని చెప్పారు ఇక్కడ, ఆదులే చెప్పాడు ఇక్కడ. అంటే కామక్రోధాదుల్ని తెగ కోసి ఆ ప్రయత్నం చేయకుండా ఒట్టి శివ అంటే ఏం లాభం ఇక్కడ? కనీసం నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన సహకరిస్తాను. కామాదుల తెగ కోసి అంతేకాదు, పరస్త్రీ వ్యామోహం పరధన వ్యామోహం పోగొట్టుకో. ఉత్తమమైన భక్తి జీవితం సమాజానికి కూడా హితమే. ఇలా ఎవరైనా జీవిస్తే వాడవారి స్త్రీలు క్షేమంగా ఉంటారు, పరులు క్షేమంగా ఉంటారు. అందు పరస్త్రీ పరధన వ్యామోహమును విడిచిపెట్టి నియమముతో నియమంతో బిల్వార్చన చేయు అది. అలాగే ఆగమాది శాస్త్రాలతో శివుణ్ణి కీర్తించు, బాగులేని భాషను చాలించు, ఆ త్యాగరాజార్చితిని అర్చించు. అర్చిస్తే ఆయన తప్పకుండా రక్షిస్తాడు. రక్షించడం ఆయన స్వరూపం స్వభావం. రక్షించడానికి ఉన్నాడు స్వామి. ఎందుకంటే రక్షించడానికి ఉన్నానని నీలకంఠం మనకు చెప్తోంది. లేకపోతే అంత విషయాన్ని ఎంత చేసి కంఠంలో పెట్టుకున్నాడు స్వామి? అది కూడా ఎందుకు పెట్టుకోవాలి? అది కూడా కనపడకుండా చేయొచ్చు కదండి. అంత ఉన్నదాన్ని ఎంత చేసిన వాడు అది కూడా కనపడకుండా చేయొచ్చు కదా. ఎందుకు పెట్టుకున్నావు అంటే విషయం లోపలికి వెళ్తే లోపల లోకాలు నశిస్తాయి, బయట ఉంటే బయట లోకాలు నశిస్తాయని కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆయన. అది కూడా ఎందుకు పెట్టుకున్నావు స్వామి అంటే అభయహస్తం వేరు చూపించకుండా నా కంఠం చూస్తే చాలా ధైర్యం వస్తుంది. అంటే మనల్ని అనుగ్రహించడానికి ఎంత విషయాన్నైనా పెట్టుకుంటారో చూపిస్తున్నాడు. అందుకే నిజానికి మచ్చ ఎక్కడైనా చూడడానికి బాగోదు, కానీ లోకహితం కోసం దాల్చిన మచ్చ క్షేమంగా ఒక అలంకారంగా శోభిల్లుతున్నది ఇక్కడ. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చ నరులకు చిచ్చుకడి కొనగవచ్చున చిచ్చరు చూ పచ్చుపడిన శివునకు దక్కన్నట్టాడు పోతనగా. ఆయనకి అది అందుకు మనల్ని ఆయన రక్షిస్తాడనడానికి ఆ మాటే పెద్ద నిదర్శనం. పైగా ఆయనే ఎందుకు రక్షించాలంటే ఇంట్లో పెద్దవాడు ఎవడో వాడి దగ్గరికి ముందు వెళ్ళాలి. కనుకనే అందరికంటే పెద్దవాడు కనుక ఆదిదేవుడు, ఆ నీలకంఠం పెట్టి చూపిస్తున్నాడు కనుక అసిత కంఠుడు, నల్లని కంఠం ఉన్నవాడు వాడు కాక ఇంకెవడు రక్షిస్తాడు? ఆది దేవుడు అసిత కంఠుడు అన్ని చోట్ల రక్ష శంభుడు మాపాలి స్వామి సర్వకాల రక్ష. మావాడు అనుకోవాలి ఎక్కడ రక్షించాలని? పంచభూతాలు రక్షించాలి. బయట ఉన్న పంచభూతాలే కాదు, మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. వీటిని రక్షించాలంటే పంచభూతాల మీద అధికారం ఉన్నవాడే రక్షించగలడు. పంచభూతాల మీద ఆయనకు అధికారం ఎలా చెప్పగలవు? చరిత్ర తీర్థం భూమి రథము నెక్కు వెలుపు భూమిపైన రక్ష. త్రిపురాసుర సంహారానికి వెళ్ళినప్పుడు భూమిని రథంగా చేసుకున్నాడు కనుక భూమి మీద రక్షించగలడు ఆయన. జలంలో రక్షిస్తాడంటే జడల గంగ దాల్చు భవుడు జలములో ఉన్న రక్ష. నిప్పులో రక్షిస్తాడా? నిప్పునే కంట్లో పెట్టుకున్నాడు అగ్ని నేత్రధారి హరుడు అగ్నిలో ఉన్న రక్ష. అంతేకాదు ప్రాణప్రదాత మృత్యుంజయుడు, ప్రాణం అంటేనే వాయువు కదా, ప్రాణావా రుద్రాహ వేదం చెప్తున్నది ఇక్కడ. మనలో ఉన్న 11 ప్రాణములే రుద్రుడు, అంటే పంచ ప్రధానములు అయిన ప్రాణములు అంటే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానం. ఇక ఉప ప్రాణములు అంటే నాగకూర్మ కృకర దేవదత్త ధనంజయ, ఇంకోటి 11వది జీవ చైతన్యం.
ఈ పదకొండు ప్రాణాలు ఆయనే, ఇదే ఏకాదశి మిత్రులంటే. అందుకే ఆయువిచ్చు అఖిలవర్తి వాయువులో రక్ష, ఆయువిచ్చే ప్రాణశక్తి ఎక్కడుంది? అఖిలవర్తి అందరిలో ఉంది కనుక వాయువులో రక్ష. పోనీ ఆకాశంలో రక్షిస్తాడా? ఆకాశమే ఆయన కేశపాసంగా చుట్టేసుకున్నాడు. ఆకాశ కేశపాసధారి ఆకాశాద రక్ష. ఏ దిక్కుకెళ్ళినా రక్షిస్తాడా? దిగంబరుడు అష్టమూర్తి. దిగంబర అంటే దిక్కులలో వ్యాపించినటువంటి వాడు. అష్టమూర్తి పంచభూతములు సూర్యచంద్రుడు దేవచైతన్యం తానే అయిన వాడు కనుక అన్ని దిక్కుల్లో ఉన్నవాడు దిక్కుల్లో రక్షిస్తాడు. మొత్తానికి షణ్ముఖ సన్నుతుడు శివుడు సమకూర్చిన రక్ష ఎలా ఉంటుందనే ఒక శివపద కవచ గీతాన్ని, ఆ కవచం ఆదివ్యాధి నివారణకు పనికొస్తుంది కనుక దాన్ని ఇప్పుడు గానం చేయబోతున్నారు. స్వరపరిచమని మోహన్ రాగంలో శేషులతి గారు స్వరకల్పన కూడా వారి హర హర శివ శివ శంభో మహాదేవ హర హర శివ శివ శంభో మహాదేవ హర 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 శివ 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 శంభో మహాదేవ హర 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 శివ 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 శంభో మహాదేవ Thank you.
ఈ విష్ణు రక్షకు అన్నమయ్యే పాట ఆధారం. ఇది కూడా పంచభూతాల్లో విష్ణు రక్ష రచింపబడుతున్నది. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఇందులో ఆయన చూపించిన ఔచిత్యాలు చాలా చిత్రంగా ఉన్నాయి. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడు భూమి రక్ష, భూదేవికి ఆయన పతి కనుక భూమిలో రక్షిస్తాడు. జలధిశాయి సముద్రంలో సైనిస్తున్నాడు కనుక జలములో రక్షిస్తాడు. అగ్నిలో యజ్ఞమూర్తిగా ఉన్నాడు కనుక అగ్నిలో రక్షిస్తాడు. వాయుసుతుడైన హనుమంతుని ఏలిన వాడు వాయువులో రక్షిస్తాడు. తన పాదంతో ఆకాశాన్ని కొలిచిన త్రివిక్రముడు ఆకాశంలో రక్షిస్తాడు అంటూ పంచభూతాలపై రచించాడు. అయితే ఇక్కడ ఒక చిత్రమైన అంశం ఉన్నది. అన్నమయ్య తర్వాత వాడే షణ్ముఖ శర్మ, కాబట్టి అది చదివి రచించాడేమో అనిపించవచ్చు తర్వాత సాహితీవేత్తలకి. కానీ ఒక చిన్న విన్నపం, ఆదిదేవుడు అస్థికంఠుడు రచించేటప్పటికి ఒక్కసారి ఆ తల్లి పాడగానే నాకు రాసిన సందర్భాలు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఎలిమెంటరీ పూర్తి చేసుకుని హై స్కూల్లో అడుగు పెడుతున్న సందర్భంలో రచించిన కీర్తన ఆదిదేవుడు ఇష్టపడ. తర్వాత నేను కాలేజీ చదువుతున్న డిగ్రీలో అన్నమయ్య సాహిత్యాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అప్పటికే అన్నమయ్య కొన్ని వేల కీర్తనలు అధ్యయనం చేసి డిగ్రీ చదువుతున్నప్పుడు మొదటి సంవత్సరంలో అన్నమయ్య పదకవితా మాధురి అని ఒక పెద్ద ప్రవచనం చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దాన్ని పుస్తకంగా ముద్రింపించారు. అప్పుడు చదువుకున్నాను ఈ కీర్తన. అప్పుడు శివుడి మీద రచించాను, ఇప్పుడు విష్ణువు చదువుకున్నాను. తర్వాత ఎవరైనా చూస్తే అది చదివిది రాశారంటారు, కానీ దాని దారి దాంటే దీని దారి తింది. కానీ భగవంతుడు రక్షించాలని భావిస్తే ఎవరి దారైనా ఒక్కటే అనుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు శివరక్ష విష్ణు రక్ష రెండు మనకు లభిస్తూ ఉన్నాయి. అన్నమయ్య కీర్తన ద్వారా విష్ణు రక్షని ఆనంద భైరవుతో అందుకుందాం. Thank you.
రక్షలన్నీ పెడుతున్నాయి కదా, శ్రీరాముడు రక్షించాలి మనల్ని. ఎలా రక్షించాలంటే అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ అని రామరక్షా స్తోత్రం మనకు చెప్తున్నది. అసలు రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడు అనగానే రక్షాస్వరూపం ఇక్కడ. అందుకు హనుమంతుడు కూడా నమోస్తు రామాయ సలక్ష్మణాయ అన్నాడు. ఇక్కడ రామమూర్తిని లక్ష్మణ సమేతుడిగా ఎలా ధ్యానించాలో శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ అలా ధ్యానించి ఎక్కడికి వెళ్ళినా ఆ మార్గాల్లో వారి రక్ష లభిస్తూ ఉంటుంది. అలాంటి రక్షను అనుభవించి మరీ కీర్తిస్తున్నారు త్యాగిక. సరిగ్గా అగ్రత పుష్టదశ్చైవ పార్శ్వదశ్చ మహాబలం అనేటువంటి మంత్రమహితమైన శ్లోకాన్ని తెలుగులో తీసుకొస్తే అగ్రత అంటే ముందు, పుష్టత వెనుక, పార్శ్వతశ్చ ఇరుప్రక్కల, ముందు వెనుక ఇరు ప్రక్కల తోడై మురకర హర రారా చండభాస్కర కులాబ్ది చంద్ర కోదండపాణి అయి రారా. మొత్తం రామరక్ష అంతా దిప్పారు ఈ కీర్తనలో. ఈ కీర్తన శ్రద్ధగా పెట్టే మనకు తప్పకుండా రక్ష లభిస్తుంది ఇక్కడ, అందులో సందేహం లేదు. ఎందుకంటే అనుభవం పొంది రచించిన కీర్తన ఇది. త్యాగరాజ స్వామి వారు తన యొక్క క్షేత్ర పర్యటన చేస్తూ కాంచీపురంలో ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి కీర్తనలు వినిపించడానికి రమ్మంటే వెళ్ళారండి. రాజులు పిలిచినా వెళ్ళలేదు, యతిరాజు పిలిస్తే వెళ్ళాడు. సన్యాసానికి జ్ఞానానికి గౌరవిస్తూ ఆ వెళ్ళినప్పుడు కాంచీపురంలో అన్ని దర్శిస్తూ సుందరేశ మొదలయ్యారు అనేటువంటి తన శిష్యుని ఇంటికి వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో ఆ సుందరేశ మొదలయ్యారు వారు త్యాగరాజ స్వామి వారికి ఏదైనా సమర్పించాలనుకున్నారు. ద్రవ్యాపేక్ష త్యాగరాజ స్వామి వారికి తీసుకోండి అన్నారు కూడా బహుమానం వచ్చింది దానికి. శిష్యులతో చెప్పారు త్యాగరాజ స్వామి పల్లకీలో పరుపు కింద ఆ నిత్య కైంకర్యాలకి వాటికి కొంత ద్రవ్యాన్ని పెట్టడం ఇంటికి వెళ్ళక వినియోగించండి అని శిష్యులతో చెప్పారు. శిష్యుడు త్యాగరాజ స్వామికి చెప్పలేదు. బయలుదేరింది పల్లకి. అలా వెళుతూ ఉండగా ఎవరికీ తెలియదు, తెలుసుకునే వాళ్ళ పేర్లనే చోరులు అంటారు. దొంగలు తోవలో కనిపెట్టుకుని ముందు వీళ్ళని చెదరగొట్టడానికి రాళ్ళు విసిరారు. త్యాగరాజ స్వామి అన్నారు, మరి ఏ సొమ్ముందు రాళ్ళు విసురుతున్నారు అని. లేదండి మీకు చెప్పలేదు కానీ సుందరేశ మొదలయ్యారు గారు మీ శిష్యులు గారు ఆ పల్లకీలో డబ్బు పెట్టారు. ఎందుకు పెట్టారు? మీరు చేసుకునే రామకైంకర్యాన్ని వినియోగించారు. సరే రాముడు డబ్బు రాముడే రక్షించుకుంటాడు అనగానే ఆయనకు ఒక్కసారి రామరక్ష స్వరూపం గుర్తొచ్చింది. ఈ కీర్తన పాట ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై ఆ రాళ్ళ విసురుకు తగ్గింది. లేదు, హాయిగా క్షేమంగా తెల్లవారేటప్పటికల్లా కావేరీ నదీ తీరాలు చేరుకున్నారు. ఇంకా సంధ్యాది కృత్యములు నెరవేర్చుకోవడానికి పల్లకి ఆపి కావేరీలో దిగుతూ ఉంటే ఆ దొంగలొచ్చి కాళ్ళ మీద పడ్డారు. స్వామి మమ్మల్ని క్షమించు, మీరు రాళ్ళు వేడి ఆపేశారుగా వెళ్ళిపోండి అన్నారు. కాదు కాదయ్యా, మేము రాళ్ళు వేస్తూ ఉంటే నువ్వు ఏదో పాట పాడు. ఆ పాట తర్వాత ఇద్దరు యువకులు కనబడ్డారు, ధనుర్బాణాలు పట్టుకున్నారు. వాళ్ళ బాణాలు విసరలేదు. వాళ్ళని చూస్తూ ఉంటేనే మేము అలా ఆగిపోయాం. నమస్కరిస్తూ వాళ్ళు చూస్తారో వచ్చేసాం ఇక్కడ దాకా. అంతే, రాముడిని చూస్తే తానండి హింస చేసే ప్రవృత్తి పోతుంది తెలుసుకోండి. ఆ విషయం వాల్మీకి యుద్ధకాండలో చెప్తాడు. రామమే వాను పశ్యత్త నాభ్యహింస పరస్పరం. గొప్ప మాట ఇక్కడ. నిరంతరం రాముడిని చూస్తూ ఉండడం చేత అయోధ్య వాసులు హింస లేకుండా ఉన్నారు. అంటే మనం కూడా హింస లేకుండా జీవించాలంటే రాముడిని చూస్తూ ఉండాలి. భలే చెప్తారండి, ఇప్పుడేమి త్రేతాయుగమా అయోధ్యలో ఉన్నామా అని అంటారేమో. రాముడిని చూడటం అంటే కళ్ళతో కాదు, మనస్సు దృష్టి రాముడిపై ఉంటే బ్రతుకు హింస లేకుండా ఉంటుంది. తెలుసుకోవాలి ఇక్కడ. వాళ్ళ ప్రవృత్తిలో మార్పు వచ్చేది చూడండి. రాళ్ళు వేసేటటువంటి దొంగలు రామమూర్తి దర్శనంతో ఆయన నమస్కరిస్తూ వచ్చారు. వాళ్ళ ప్రయాణపు అలసట కూడా తెలియలేదు. చిట్టు చివరికి వాళ్ళిద్దరు అంతర్ధానం అవగానే ఈయన పాదాలు నిలబడ్డారు. సరే క్షమించాను వెళ్ళండి అంటే మరోసారి పాట పాడితే వాళ్ళు వస్తే చూసి వెళ్ళిపోతాం. పాడింది నేను, దర్శనం ఇచ్చింది మీ కాదు, కొంచెం బాధపడ్డాను.
తను లోపల ఉంటే బయట ఎలా కనబడతాడు, అందుకే జాగరాజు లోపలే ఉన్నాడు ఆ స్వామి. ఇక్కడ ఆ స్వామి ఎలా రక్షిస్తాడో చూపిస్తున్నాడు, లక్ష్మణ సహితంగానే. పైగా రక్షణ అన్నప్పుడు ఆ స్వరూపం ఎలా కనబడుతుందో చూడండి. జాగరాజ స్వామి వారు పదము రాశారు అంటే అందులో కనబడుతుంది, చండభాస్కర కులాప్తి చంద్ర. రక్షించేటప్పుడు చంద్ర రామచంద్ర చండభాస్కర కులాప్తి చంద్ర కోదండ పాండియ రారా, తీవ్రమైన సూర్యవంశంలో పుట్టావు కానీ భక్తులకు తాపం పోగొడతావు కనుక చంద్ర కోదండ పాణియ రారా అంటగొలుచు సౌమిత్రి సహితుడే నమోస్తు రామాయ లక్ష్మణాయ అమిత పరాక్రమ రారా ఓ గజరక్షక ఓ రాజకుమార ఓంకార సదన రారా. గొప్ప మాట చెప్పాడు ఓంకార సదన, చాలా విశేషమైన అంశం అండి. ఇక్కడ ఓంకారంలో కూర్చున్నట్టు ఓంకార పంజర కీరా అంటాడే, ఓంకారం లోపల ఉన్నాడే, ఓంకారముకు హృదయంలో ఉన్నాడంటే ఓంకారమే ప్రభావాచకం అయితే ఓంకారం హృదయంలో ఉన్న పరమాత్మే రాము. అంత అద్భుతమైన ఓంకార సదన రారా అంటూ భాగవతార్చితుడైన త్యాగరాజ సందితుడైన రామచంద్రమూర్తి రక్షించడానికి వస్తున్నాడు. ఆయన ఒక్కడొస్తే మొత్తం పరివారం అంతా ఆయనతో పాటు వస్తుంది కదా, పెద్ద దర్బార్ అది. దర్బార్ రాగంలో ఇప్పుడు మనం ఆ రాముని యొక్క రక్షణ పొందుతాం. ఇంత స్టడీ సంగీతం వాళ్ళు కూడా ఎవరు చేయరండి. వారు అలా ఒక కీర్తన అలా మాటలు చెప్పేస్తున్నారు, అయితే మేము చెప్పలేము అలా, ట్యూన్తో తప్ప రాదు మాకు. వారు అలాగా సాహిత్యం అలా చెప్పేస్తూ పైగా సంగతులు స్వరాల గురించి కూడా చెప్పారు. వారికి నమస్కారం అంతే, ఇంకంతకంటే ఏం చెప్పలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.